పదిహేడున 2008 సంవత్సరంలో శంకుస్థాపన చేయడం మనందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్ ప్రజారీకానికి విశేష సేవలు అందించినటువంటి నాటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ దామోదరం సంజీవయ్య గారి పేరు మీద వారి జ్ఞాపకార్థం ఈ ప్లాంట్కు వారి నామకరణం చేయడం జరిగినది. 11వ 12వ ప్లాన్లో భాగంగా మెగా ప్రాజెక్టులు నిర్మించాలనే కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా స్పెషల్ పర్పస్ వెహికల్ ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ లిమిటెడ్ కంపెనీ వారి ద్వారా 2006 మార్చి 1న దీన్ని నిర్మించారు. దీనిలో జెన్కో సంస్థ వాటా 51% కాక ఇతర విద్యుత్ సంస్థల యొక్క వాటా 44.22% మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాటా 4.78%. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో నిర్మించబడిన అతిపెద్ద సంస్థని జాతికి అంకితం చేశారు. ఇతర పనులకు కూడా భూమి పూజ చేస్తూ నిరదన ప్రవర్తమానంగా దేశంలోనే కలికితురాయిగా నిలిచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారి సువర్ణ హస్తాల మీదుగా భూమి పూజ మరియు మొక్కలు నాటే కార్యక్రమం అక్కడ చేపడుతూ ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, 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 ప్రజా ప్రభుత్వం, 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 ప్రగతొకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం. 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం, 50% మహిళలకు రిజర్వేషన్ల రూపకల్పన, నాడు నేడు మరబడి భావితరాలకు బంగారు పథకం, పథకం ద్వారా ప్రతి అమ్మాలు తీరే చేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం, ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసరా పథకం, పేరు కానుకతో ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం, యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం, ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, 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 ప్రజా ప్రభుత్వం, 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 ప్రగతొకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం, మళ్ళీ
మనకు ఫీజు రియంబర్స్మెంట్ అంట 108104 ప్రతి మండలానికి ఒకటంట. నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట. వైఎస్ఆర్ బీమా పథకం సున్నా వడ్డీకే రుణాల విప్లవం. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం. దళిత కార్పొరేషన్లకు నిధులు మధ్యకారులకు అందిన వరములు. అవినీతి రహిత పాలనతో పరుగులు 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 తీసే జగన్ ప్రభుత్వం. 2008లో శంకుస్థాపన చేసుకుని 2 దశలలో 800 మెగావాట్ల విద్యుత్ సరఫరా కేంద్రంగా ఆవిర్భవించిన మన దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ నేడు జాతికి అంకితం చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి వరులకి మనం కృతజ్ఞత తెలుపుకోవాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 800 మెగావాట్ల సామర్థ్యం కల 2 థర్మల్ పవర్ యూనిట్లను మొదటి దశలో నిర్మింపబడి నిరంతరాయంగా రాష్ట్రానికి విద్యుత్ సరఫరాను అందిస్తోంది. ఈ ప్లాంట్ ప్రపంచ స్థాయి నాణ్యత కలిగిన అమెరికా ఆస్సాం బాయిలర్స్ మరియు జపాన్ మిత్సుబిషి జనరేటర్ పరికరాలను అమర్చడం, అదేవిధంగా సముద్ర జలాలను శుద్ధి చేసి ప్రాజెక్టు యొక్క నీటి అవసరాలను వినియోగించడం, అదేవిధంగా దిగుమతి చేసుకున్నటువంటి విదేశీ బొగ్గును కృష్ణపట్నం పోర్టు నుండి నేరుగా పైప్ కన్వేయర్ ద్వారా ప్లాంట్కు తరలించడం భారతదేశంలోని అతి తక్కువ మానవర్లతో దిగ్విజయంగా నడపబడుతున్నటువంటి ప్లాంట్ ఈ ప్లాంట్. అదేవిధంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నాణ్యతలో రాజీ పడకుండా నిర్మించబడిన 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నేడు ట్రయల్ రన్ పూర్తి చేసుకుని జాతికి అంకితం ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టు యొక్క నిర్మాణంలో పిహెచ్ఎల్ఈ, టాటా పవర్ ప్రాజెక్ట్ సంస్థలు ప్రముఖ పాత్ర పోషించాయి. శంకుస్థాపన నుండి నేటి వరకు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నప్పటికీ రాష్ట్రానికి వెలుగులను ప్రసారింపచేస్తూనే రాష్ట్రానికి ఒక దిక్సూచిలా వెలుగొందుతోంది మన ఈ ప్లాన్. నాడు మన ఆత్మీయ నేత వైఎస్ఆర్ గారి దూరదృష్టితో ప్రజల శ్రేయస్సు దృష్ట మొదటి దశను ప్రారంభించారు. నేడు జననేత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు 2వ దశ పూర్తి చేసుకున్న ఈ ప్లాంట్ ని జాతికి అంకితం చేయడం ముదావహం. ఈ సంఘటన ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయం. కరోనా కాలంలో లాక్డౌన్ కారణంగా లేబర్ కొరత ఏర్పడినప్పటికీ ప్రాజెక్ట్ నిర్మాణంలో అంతరాయం ఏర్పడిన ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కాకుండా మన ముఖ్యమంత్రి వర్యులు చొరవ తీసుకుని దిశానిర్దేశం చేసి దీని నిర్మాణంలో తనదైన ముద్ర వేసి దీని నిర్మాణం పూర్తి చేసేందుకు సహకరించి నేడు జాతికి అంకితం చేశారు.